कार्यक्रम दादापू जगर में मरी 32 संघाल मरी हैदराबाद मरी मिर्याल राघवराव गारु मरी केशन मूर्ति गारु येसुबाबु गारु डाक्टर मुरगट श्रीनाथ गारु मरी भगवान गारु मरी गंधम कर्णाकर नायडु गारु चाला मंदी मरी दासर राम गारु गंधम कर्णाकर नायडु गारु दादापुगा 20 संवत्सराल नुंचि काबु कुल बांधवुलंदरितोनी संबंधालु उन्नायि मुंडूर काबु राष्ट्र अध्यक्षुडिगा काबु कुल बांधवुलंदरिनी అన్నదమ్ముల కలుపుకొని కూడా కోసమే మేము వేమలోడ రాజరాజేశ్వరి నిత్యన సత్రంలో ముండర్ కాపు కాపు అనే నిత్యన చారిటబుల్ ట్రస్ట్ 2008 లో ఏర్పాటు చేసి చిరంజీవి గారితోని మేము వారి ఇరాగ్రేషన్ చేయడం జరిగింది. ప్రజారాజ్యం పార్టీ వచ్చినప్పుడు ఓన్ చేసుకున్న వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తిని నేను. ఆ రోజు ప్రజారాజ్యం నుంచి చిరంజీవి గారిని సీఎం గా చూడాలనుకున్నాం. మరి ఈ రోజు మరి జనసేన దేవన్న గారు సారీపత్ ఇంటెప్షన్ ఓకే దేవన్న గారు ఒక చిన్న రిక్వెస్ట్ ఇది పార్టీలకు అతీతంగా జరిగినటువంటి కార్యక్రమం ఆయన అంటే మాకు కూడా ఉన్నారు గుండెల్లో కాకపోతే ఇది సమయం కాదు అన్న ప్లీజ్ చాలా చాలా సంతోషం ఈ రోజు ఇక్కడ ఇంత ముందుకు దాసరామ్ గారు చెప్పినట్టు వంగవీటి మోహన్ రంగ చనిపోలేదండి ప్రతి ఒక్కరి గుండెల్లో ఉన్నారు మీ గుండెల్లో ఈ రోజు హైదరాబాద్ లో విజయవాడ కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు హైదరాబాద్ లో కూడా ఇంత మంది వంగవీటి మోహన్ రంగ గురించి ఇంత పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నా అంటే చాలా సంతోషంగా ఉంది ఈ రోజు నేను ఎందుకంటే చెప్తున్నాను ఈ రోజు మీరందరూ కూడా ఈ రోజు జనసేన నాయకుడు ఇంత అల్లరి చేసినట్టు కాదు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలి మేరు వంగవీటి మోడ రంగం మీద ఒట్టుపెట్టి చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేస్తాడని కాబులందరూ కూడా ప్రమాణం చేయాలి ఎందుకంటే నేను చెప్తున్నాను ఎందుకంటే ప్రజారాజ్యం కోసం ఒక 10 సంవత్సరాలు కష్టపడి చిరంజీవి గారిని ఏలనుకున్నాం చేయలేకపోయినాము పవన్ కళ్యాణ్ గారిని మనం చేసే విధంగా మనము ప్రతి ఒక్కరు కష్టపడాలి దయచేసి ఎవరేమనుకోవద్దు ఇక్కడ హైదరాబాద్ లో మీ అందరిని ముండూరు కాపు అధ్యక్షుడిగా కాపు సంఘం యువతను అందరిని కూడా గుండెలు పెట్టుకొని చూసుకుంటాను తప్పకుండా మీకు మాటిస్తున్నాను ఎందుకంటే ఈ రోజు 29 రాష్ట్రాల్లో కూడా కాపులందరినీ ఒకటి చేయడం కోసమే నిన్న భారతీయ కాపుల ఐక్య వేదిక పెట్టి కరుణగా పనిచేయడానికి ముందుకు వచ్చాను ప్రతి ఒక్కరిని కూడా ఈ రోజు ఈ ఆల్ ఇండియాలో కాపులందరినీ ఒక వేదిక మీద తీసుకురావడం కోసం ప్రయత్నం చేశాను ఇక్కడ ఉన్న కాపులందరినీ గుండెలు పెట్టుకొని ప్రతి ఒక్కరికి అండగా ఉంటాను తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున నిర్వాహకులు మరి ప్రతి ఒక్కరు కూడా నేను మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జై కాపు జై ముండూరు కాపు ఆనందరావు గారు దయచేసి కొండదేవయ్యకి శాలువతో సత్కరించి మెమోంటో ఇవ్వాల్సిందిగా కోరుతున్నా ఆనందరావు గారు ఇప్పుడు